నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన్ని నువ్వు పన్నీరు అనుకుంటున్నావేమో. తెలివితేటలు మానాలి అని నేను చెప్పదలుచుకున్నా. 40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యుత్ సంస్థలకు ఉచిత కరెంట్ ఇచ్చినని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా? ఈరోజు మేము అట్లిచ్చినమో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు నువ్వు, ముందుగాల పైసలు కట్టు తర్వాత 0 బిల్లు అని. అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్నా, కలుపు మొక్కల్ని పీకుతూనే ఉన్నా, కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటిపెట్టిండు. అవి ఇక ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి పరిమళాలు అంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి. అయినా ఏం ఊరుకోను, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉంటా. ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తా మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను. తన్నీరు గారు గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఎక్కువసేపు ఆ కుర్చీలేమి ఉండవు. యథాలాపంగా ఉన్నప్పుడు ఏటేద్దాం అనుకుంటున్నావు నువ్వు, కానీ అట్లేం ఉండదు. మాకు లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారమే పనిచేస్తాం. అయినా 0 బిల్లు 200 యూనిట్లు ఉచితంగా పేదల ఇండ్ల కరెంట్ ఇస్తుంటే కుట్రదారులు ఫామ్ హౌజ్లో ఉండి కనుసైగలు చేస్తే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తారు. మీరు అడ్డుపడ్డా అడ్డం తొలగించుకొని అవసరమైతే అడ్డంగా మీద ఎక్కించి ఆయన ముందుకెళ్ళి పేదలకు 0 బిల్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, ఆనాడు పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, గ్రామాలలో ఉన్న దళితులు గిరిజనులు పేదవాళ్ళకు ఆత్మగౌరవం సొంత ఇల్లు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలోనే 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి ప్రతి పేదవాడికి సాచ్యురేషన్ వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. ఇక ఆ డబల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు నేను విశ్లేషించదలుచుకోలేదు, మీకు అందరికీ తెలుసు. ఆయన మాత్రం 9 నెలల 150 గదులతోటి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్నాడు, కానీ పేదలకు మాత్రం 10 ఏళ్ళైనా ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, అది కలగానే మిగిలిపోయింది. అందుకే మళ్ళీ ఖమ్మం జిల్లాలో మన భద్రాచలంలో రాముల వారి ఆశీర్వాదంతో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతో పథకాన్ని ప్రవేశపెట్టినాం. ప్రతి పథకము క్షుణ్ణంగా అవగాహన చేసుకొని విశ్లేషించుకొని ఆర్థిక భారం ఎంత, పరిపాలన విధానం ఎట్లుండాలని అవగాహన కల్పించుకొని ఒకటొకటిగా ఆర్టీసీ బస్సు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, పేదవాడి ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు, పేదవాడికి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ పథకాలన్నిటిని కూడా మొదలు పెడితే ఆపొద్దు, ప్రతి వాడికి అందించాలన్న ఆలోచనతోని ఒక పకడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. దావోస్ పర్యటనలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు మెట్రో రైలు కొనసాగ పొడిగింపు, మూసీ నదిని మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద 55 కిలోమీటర్లు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన, 1,000,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణలో, ఇట్లా ప్రతి దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయంతో ఈరోజు మేము అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇవాళ అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే ప్రతి రంగంలో ప్రపంచం ఏ దిశగా ప్రయాణిస్తుందో ప్రపంచంతో పోటీ పడి చాలాసార్లు చర్చ జరుగుతుంటుంది. మనకు వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి, మనకు వచ్చిన పెట్టుబడులు కర్ణాటకకు పోయినాయి, తమిళనాడుకు తరలిపోయినాయి. మా పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక కాదు, మా పోటీ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి స్కైవేలు కావచ్చు, ఈరోజు ఫ్లైఓవర్లు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, హైదరాబాద్కు అవసరమైన తాగునీటి జలాలు కావచ్చు, విద్యుత్తు కావచ్చు,